వడగల్ల వాన వల్ల సర్వం కూల్పోయి తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే పరిహారం అందజేసి అందుకోవాలని ముస్తాఫాబాద్ మండల కాంగ్రెస్ నాయకులు ఎల్ బాలరెడ్డి డిమాండ్ చేశారు. రైతులకు పరిహారాన్ని అందించాలని ముస్తాఫాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎల్ బాలరెడ్డి డిమాండ్ చేశారు. ముస్తాఫాబాద్ మండలంలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో నామాపూర్ తదితర కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని మండల కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి పరిశీలించి అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో ఆందోళన చేపట్టారు. చివరి మరిగించ వరకు కొనుగోలు చేస్తామని పేర్కొంటున్న ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు వారికి పరిహారం అందించలేదని, ప్రభుత్వం వెంటనే వారి ధాన్యాన్ని కొనుగోలు చేసి అందుకోవాలని సందర్భంగా డిమాండ్ చేశారు. 10 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల వల్ల అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారిందని, చేతికి వచ్చిన దశలో పంట నీటి పారవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో కన్నీటి పర్యంతం అవుతున్నాయని సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఆలస్యంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం వల్లనే, అంతేకాకుండా కేంద్రాల వద్ద కూడా సకాలంలో తూకం వేయకపోవడం వల్ల రైతులకు తీరని నష్టం వాటిల్లిందని సందర్భంగా విమర్శించారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు బుర్ర రాములు, ఓరుగడ్డ తిరుపతి రామిరెడ్డి, రవి దుబ్బాకరాజు తదితరులు ఉన్నారు. రైతు సోదరులు పంట చేతికొచ్చి ఇవాళ ఐకేపీ కేంద్రాలలో పోసినట్టయితే ఈ అధిక వర్షాలకు రైతుల వద్ద వడ్లను తడిసి వర్షానికి కాపాడుకోవడానికి ప్రభుత్వం టార్పాలిన్ కవర్లు వేయకుండా మరియు సరైన మెయింటెనెన్స్ చేయకుండా రైతు ఈసారి ఏంటంటే పాపం రైతు పరిస్థితి నాట్లు వేసిన నుండి ఒక్కొక్క రైతు ఈసారి 2 రకాలుగా నష్టపోయిండు. ఒకటి ఉల్లికోడు తెగులు, మరియు నాట్లు సరిగా ఎన్నుకోకపోవడంతో రైతులకు పెట్టుబడి ఇబ్బడి ముబ్బడిగా అయ్యి తడిసి మోపడైంది. అయినందుకు ఈ వడ్లనైనా దీని ద్వారానైనా కనీసం పెట్టుబడులు నింపుకుందామంటే ఈ అకాల వర్షానికి తడిచి ముద్దైనటువంటి ధాన్యాన్ని సేకరిస్తానన్న ప్రభుత్వం ఇవాళ ఒక 25% వడ్లు మన రైస్ మిల్లర్లకు వెళ్ళిపోయిన తర్వాత మిగతా వడ్లను కనీసం వీళ్ళు ఈ ఐకేపీ ద్వారా అమ్ముదామనుకున్న రైతులకు ఇవాళ నోట్లే మట్టి కొట్టే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇవాళ ఈ యొక్క రైతులను ఆదుకోవాలంటే భారతదేశంలో నిజంగా చెప్పాలంటే ఈ తెలంగాణలో ఈసారి 2 పంటలు నష్టపోయిన రైతులు. కాబట్టి ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి రైతులను జాతీయ విపత్తు కాకుండా రాష్ట్ర విపత్తుగా ప్రకటించి ఇవాళ ఈ రైతులను ఆదుకొని కనీసం ప్రతి రైతుకు ఎకరాకు 20,000 సబ్సిడీ ఇవ్వాలి. మరియు అదే మాదిరిగా వచ్చే ఇప్పుడు తొందరలోనే మళ్ళీ వర్షాకాలం ప్రారంభం కాబోతుంది, కాబట్టి రైతులకు సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేసి రైతులను ఆదుకోవాలి. లేకుంటే రైతులు ఆగమ గోచారంగా తయారైంది వారి బతుకులు. అందుకొరకు వెంటనే ప్రభుత్వం స్పందించాలి. ఒకవేళ స్పందించకపోతే మాకు చేత కాదని రాజీనామా చేసి గద్దె దిగిపోండి. రైతులు వాళ్ళతో వాళ్ళే చూసుకుంటారు. కాబట్టి దయచేసి రైతు సోదరులందరినీ ఆదుకోవాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తాం.